పృథ్వీషా, రిషబ్ పంత్ లాంటి యువ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లోకి రాకముందే పరిణితి సాధిస్తున్నారని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యాఖ్యానించారు. భారత్ జట్టుకు అండర్-19 వరల్డ్ కప్ అందించిన పృథ్వీషా ఇప్పటికే టెస్టుల్లోకి అరంగేట్రం చేయగా, తాజాగా శుభ్మాన్ గిల్ న్యూజిలాండ్ సిరీస్ లో అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. 5 వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య మౌంట్ మాంగనూయి వేదికగా రెండో వన్డే శనివారం జరగనుంది. ఈ నేపథ్యంలో రెండో వన్డేకు ముందు శిఖర్ ధావన్ మాట్లాడుతూ, యువ ఆటగాళ్లు త్వరగా పరిణితి సాధిస్తున్నారు, జట్టులో పోటీ పెంచుతున్నారు, ప్రతి ఒక్కరు చోటు కోసం పోరాడాల్సి వస్తుందని అన్నాడు. పృథ్వీషా విండీస్ టెస్టులో సెంచరీ 70తో రాణించాడు. ఇది మన రిజర్వ్ బెంచ్ బలమేంటో చూపిస్తుంది. తుది జట్టు సంగతేమో కానీ ఎంపికయ్యే 15 మందికి విపరీతమైన పోటీ ఉంది. ఇక నేను 5,000 పరుగులు మైలురాయి దాటేశానంటే నేను బాగా ఆడుతున్నట్టే, అందుకు సంతోషంగా ఉందని శిఖర్ ధావన్ తెలిపాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పరిస్థితులు దాదాపు ఒకేలా ఉంటాయి. గతంలో న్యూజిలాండ్ లో ఆడా, దీంతో ఆ అనుభవం ప్రస్తుతం ఇక్కడ ఆడేందుకు ఉపయోగపడుతుంది. నా బ్యాటింగ్ టెక్నిక్ అన్ని వికెట్స్ పై ఆడేందుకు బాగుంటుంది. ఫుట్ వర్క్ లో మార్పులేమీ చేయలేదని ధావన్ పేర్కొన్నాడు. నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ కోహ్లీతో కలిసి ధావన్ తొలి వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీనిపై ధావన్ మాట్లాడుతూ, కోహ్లీతో ఆడుతున్నప్పుడు మేమిద్దరం స్ట్రైక్ రొటేట్ చేసుకుంటాం, ఒత్తిడిని పంచుకుంటాం, ఒకరు బౌండరీ బాధితే మరొకరిలో ఉత్సాహాన్ని నింపుతుందని ధావన్ అన్నాడు. తొలి 10 ఓవర్లలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసి జట్టుని భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లడమే తన లక్ష్యమని ధావన్ చెప్పుకొచ్చాడు. 5 వన్డేల సిరీస్ లో భాగంగా రెండో వన్డే శనివారం మౌంట్ మాంగనూయిలోని బే ఓవల్ స్టేడియంలో ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.